Hi friends, welcome to Digital Telugu Techs Adobe InDesign CC next lesson ki swagatham. Ee video lo manam scissor tool alane ikkada free transform tools anevi konni unnayi avi ee rendu tools gurinchi chuddam. Basic ga manam scissor tool idi antaga manaki maybe use avvochu yokka dani yokka function anedi meeru telusukunte manchidi. Scissor tool anedi manam oka nenu simple ellipse anedi okati chestunnam. Basic manam scissor tool ante enti cut cheyadame okay oka object anedi cut chestunnante dan chudandi automatic ga manaki aa points teeskelena ventane meeku automatic ga cut chestundi meer color anedi oka daniki different ga anedi ichukovachu. Once oka sari cut ayipoyina tarvata meedi cut ayipoyindi idi cut ayipoyindi cut ayipoyina tarvata ఇక్కడ ఈ పాయింట్ సెపరేట్ గా ఉంది ఈ పాయింట్ సెపరేట్ గా ఉంది. ఇప్పుడు మళ్ళీ మీరు సిజర్ టూల్ తో కట్ చేస్తే చూడండి అది ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి ఆటోమేటిక్ గా అది కట్ అయిపోతుంది. ఏంటి దీని సొల్యూషన్ అంటే మనకి సింపుల్ అన్నమాట. ఒకటి లైన్ టూల్ తో మీరు షిఫ్ట్ పట్టుకొని డైరెక్ట్ గా ఆ లైన్ కి ఈ లైన్ కి యాడ్ చేయండి. యాడ్ చేస్తే మేబీ 100% వర్క్ చేయట్లా. సో ఇది కూడా ప్రాసెస్ కాదు. ఆ పాయింట్స్ అనేవి కలపాలి మీరు. ఓకే నేను జస్ట్ దీని మీద చూద్దాం ఎట్లా ఆ పాయింట్స్ మనం కలపాలి అంటే పెన్ టూల్ తీసుకోండి. పెన్ టూల్ తీసుకొని ఈ పాయింట్ని క్లిక్ చేయండి, ఇక్కడ ఈ పాయింట్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా కొంచెం అది మీకు కొంచెం ఇది అవసరం లేదు ఇలా అనుకుంటే మీరు ఈ డైరెక్ట్గా కన్వర్ట్ పాయింట్ టూల్ దగ్గరికి వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఒకసారి సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసుకొని దాన్ని చేంజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం. ఇప్పుడు కట్ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది చూడండి కట్ అవుతుంది. సో ఇది వన్స్ ఒకసారి మనం కట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఆబ్జెక్ట్ని మనం కట్ చేయాలంటే ఈ రెండు పాయింట్స్ కలపాలి. ఓకే ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి. అది పెన్టూల్తో మీరు యాడ్ చేసుకోండి. ఓకే ఇది మనకు అంత అవసరమే లేదనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే మనకి ఇక్కడ ఈ డిజైనింగ్లో మనకి మేబీ బేసిక్గా టెక్స్ట్ టూలు ప్లస్ కొన్ని సింపుల్ సింపుల్ టూల్స్ అన్నీ యూజ్ అవుతాయి. మేబీ ఆ టూల్స్ తెలుసుకుంటే మీకు కొంచెం బెటర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ అని ఉంది. షార్ట్ కట్ వచ్చేసి ఈ ఉంది. ఇక్కడ రొటేట్ టూలు, స్కేల్ టూలు, షేర్ టూలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడే ఉంటాయి. అంటే పర్టికులర్గా టూల్స్ బాక్స్లో కూడా మెన్షన్ చేశారు. బట్ ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ చూడండి మనకి ఏమి ఉన్నాయి ఇక్కడ, సారీ కింద కదా ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూలు, రొటేట్ టూలు, స్కేల్ టూలు, షేర్ టూలు. ఓకే ఇది స్కేల్ ఏం మనం డైరెక్ట్గా దీన్ని నుంచి కూడా మనం స్కేల్ ఆప్షన్ అదే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి రొటేట్ ఆప్షన్ ఇక్కడే ఉంది. ఈ ప్రాపర్టీస్ బార్లో మీరు రొటేట్ అనేది ఇక్కడ నేను ఒక 15 డిగ్రీ రొటేట్ అయిపోయింది. ఓకే ఇది 0 పెట్టేద్దాం. నెక్స్ట్ ఇక్కడ షీర్ అనేది ఒక 20 డిగ్రీ పెట్టాం అనుకోండి. చూడండి షీర్ లేదు -20 పెడితే ఈ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇది షీర్. ఇక్కడ మనకి రొటేట్ యాంగిల్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అని ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఏముంది ఇక్కడ షీర్, స్కేల్, రొటేట్ ఇవన్నీ కూడా షేర్ టూల్ అంటే మీకు ఆటోమేటిక్గా ఇది డిలీట్ చేసి కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం. మీకు అప్పుడు అర్థమవుతుంది షేర్ అనేది. షేర్ అనేది కూడా అంత ఆ కార్నర్ పాయింట్ నుంచి బేస్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఈ కార్నర్ పాయింట్ ఇక్కడ ఉంది ఇది. ఓకే దాని యొక్క ఫ్లిప్ హారిజాంటల్, ఫ్లిప్ వర్టికల్ ఎప్పుడైతే మీరు
ఈ షియర్ టూల్ని సెలెక్ట్ చేసుకొని చూడండి, ఆ సెంటర్ పాయింట్లో మీకు నేను జస్ట్ ఇలా డ్రాగ్ చేసిన మౌస్ అయితే రిలీజ్ చేయాలి. మీరు అది సెంటర్ పాయింట్ని బేస్ చేసుకొని అది షీర్ అవుతుంది. ఈ సెంటర్ పాయింట్ని మీరు ఏం చేయాలి, ఈ సెంటర్ ప్లేస్లో ఇక్కడ ప్లేస్ చేశారనుకోండి, ఇప్పుడు మీకు ఈ షీర్ అనే ఆప్షను సెంటర్ నుంచి అది ఇప్పుడు చూడండి ఇది, ఏ మీరు ఏ సైడ్కి వెళ్ళినా కూడా దాన్ని షీర్ చేయొచ్చు. ఎక్కడికి ఏ సైడ్ సెంటర్ పాయింట్, ఈ సెంటర్ పాయింట్ ఎక్కడ ప్లేస్ చేసిన దాన్ని బట్టి మీకు అది ఇక్కడ ప్లేస్ చేస్తే దీన్ని బేస్ చేసుకొని అది షీర్ అవుతుంది. ఓకే చూడండి, దాన్ని బేస్ చేసుకొని అది షీర్ అవుతుంది. ఓకే ఇలా షీర్ బట్ అది ఒక యాంగిల్ అంతే. ఓకే ఇవన్నీ కూడా మనకి ఇక్కడ నుంచే దీనికి పోయి ఇక్కడ నుంచే యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో గ్రేడియంట్ ఫెదర్ టూల్, ఈ రెండు టూల్స్ గురించి కూడా చూద్దాం. ఓకే ఇవి టూల్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం అడ్వాన్స్డ్గా టెక్స్ట్కి సంబంధించిన కొన్ని అడ్వాన్స్డ్ ఉన్నాయి ఇందులో, అవి చూద్దాం. ఓకే థ్యాంక్ యూ.